హాయ్ సుధీర్ గారు. హాయ్ అండి. మీ డిజిటల్లో సూపర్ స్టార్ అంటున్నారు, డిజిటల్ మీడియాలో చాలామంది అంటే అభిమానులు మీ సుధీర్ సుడిగాలి సుధీర్ అన్న పేరు పెట్టేటప్పటికి నెంబర్ ఆఫ్ వ్యూస్ వస్తుంటాయి, నెంబర్ ఆఫ్ ఇది వస్తుంటాయి. సో అది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు డిజిటల్లో వచ్చిన ఐదుని? ఐ మీన్ వెరీ హ్యాపీ సార్. అండ్ మన అల్టిమేట్గా ఇన్ని ఒక 10 సంవత్సరాలు కష్టపడి ఎక్కడి నుంచో వచ్చి అసలు ఈ ఇలా ఉంటుంది కెరియర్, ఇలా ఫ్యూచర్లో ఉంటుంది అనేది కూడా ఏ థాట్ లేకుండా సడన్గా వచ్చి ఇంతమంది జనాల్ని సంపాదించడం అనేది, అది ఎక్కడో మా పేరెంట్స్ చేసుకున్న పుణ్యమో ఏదో హార్డ్ వర్క్ అన్నీ కలిపి అంతమందిని మనం మనల్ని ఇష్టపడేలా చేసుకున్నాము అని చెప్పనంటే దానికి మించి ఇంకేముంటుందండి. మనుషులు సంపాదించుకున్నాను, చాలా లైఫ్ కట్టాలి ఇంకా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సుధీర్ సార్, జబర్దస్త్ నుంచి హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, కమెడియన్లుగా చాలామంది స్క్రీన్ మీద వస్తున్నారు. అవును సార్. ఎందుకు సరిగ్గా నిలబడలేకపోతున్నారు, ఏమనుకుంటున్నావు దానికి రీజన్ ఏంది? అలా ఏం లేదు సార్, సరిగ్గా నిలబడలేకపోతున్నారు అనేది ఏం లేదు సార్. అంటే కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయేమో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆది అన్ని సినిమాల్లోనే బిజీగా ఉన్నాడు, గెటప్ శ్రీను చేస్తున్నాడు, నేను నా లాస్ట్ సినిమా మంచిగా మీ అందరూ కలిపి దగ్గరుండి ప్రమోట్ చేసి హ్యాపీగా ఆడించారు. సో అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, కానీ నిలబడలేకపోతున్నారు అనేది అయితే ఏం లేదు సార్. అందరూ ఇన్ఫ్యాక్ట్ తెలుగు ఇండస్ట్రీకి థ్యాంక్స్ చెప్పాలి, జబర్దస్త్ వాళ్ళు వీళ్ళు టీవీ వాళ్ళు వీళ్ళు ఎక్కడే ఉండాలి అని కాకుండా వాళ్ళని పిలిచి సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు అన్నమాట. సో దట్ షుడ్ బి ఈవెన్ వి షుడ్ బి గ్రేట్ఫుల్ ఫర్ దట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. సార్, అప్కమింగ్ హీరో సుధీర్ లాంటి వాళ్ళని పెట్టి ఇంత బడ్జెట్ పెట్టి మీకు వయబుల్ ఎట్లా అవుతుంది బిజినెస్ పరంగా? డెఫినెట్గా వైబుల్ అవుతుంది. ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఇది సినిమా అన్నది. సో ఆ ఎక్స్పెరిమెంట్ మాది అండ్ అందరూ ఎంటర్టైన్ అవుతారు అన్న కోరికతోనే. అండ్ సుధీర్ గారు ఉన్నాక డెఫినెట్గా హీ హెస్ పుట్ హిస్ సోల్ అండ్ హార్ట్ ఇన్ టు ది క్యారెక్టర్. సో 100% వర్కౌట్ అవుతుంది, అందరికీ ప్రేక్షకులకి అందరికీ నచ్చుతుంది అనే నాకు స్ట్రాంగ్ బిలీఫ్ అండి. థ్యాంక్ యూ. హీరోయిన్ గారు, తెలుగులో అడగాల హిందీలో అడగాల? తెలుగులో అడగండి. మీ షూటింగ్ టైంలో మీరు బాగా లేట్గా వస్తున్నారని ఒక ప్రచారం ఉంది మీ దగ్గర, అది నిజమా? లేదు సార్, ఎవరు చేసినా కూడా తెలియదు, తెలిస్తే నేను బయట చూసుకుంటా. మీ దాకా వచ్చిందా ప్రచారం? రాలేదు, నా దాకే వస్తే మీ దాకా రాదు కదా, అక్కడే సెటిల్ చేస్తా. అక్కడ బయట సెటిల్ చేసుకుంటారు, బాగుంది, గుడ్. బట్ ఐ డోంట్ నో, మేబీ అ జోక్. బట్ సార్, నేను లేట్ వచ్చిందా సార్? అరుణ్ సార్, నేను లేట్ వచ్చినా మూవీకి? లేదండి, ఎప్పుడు లేట్ రాలేదు సార్. చూడండి సార్, ప్రొడ్యూసర్ లేదు సార్, మన షూట్లో లొకేషన్లో ఉండదు ప్రొడ్యూసర్ సార్. మనీ ఆన్ చేయడానికి ఇక్కడెక్కడ ఉంటా, హైదరాబాద్లో కూడా ఉండదు. అది మనీ ఆన్ చేసి మన మూవీలో పెట్టాలి కదా. అయ్యా విజయ్ సార్, బట్ ఎవరు చెప్పారు మీకు? చెప్పండి బయట.